ఈ ఎడిటర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు హీరోస్ లైఫ్ చూసాము, హీరోయిన్స్ లైఫ్ చూసాము, ఎడిటర్స్ లైఫ్ స్టైల్ ఏంటి? రెమ్యునరేషన్స్ వైజ్గా కానీ మిగతా అన్ని పరాలుగా 10-12 గంటలు ఇంకా ఎక్కువ అప్పుడప్పుడు కూర్చొని ఉండాలి. ఓకే, సిస్టమ్ ముందే ఉండాలి. సిస్టమ్ ముందే ఉండాలి. రిపీటెడ్గా చూస్తూనే ఉండాలి. ఒక 100-200 సార్లు ఫైనల్ కట్టే చూస్తూ ఉండాలి. సినిమాను ఒక 1000 సార్లు చూస్తుంటాం, ఎందుకంటే ఎడిటర్స్ ఆర్ ఫస్ట్ ఆడియన్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక సీన్ మనకి ఏ ఫీలింగ్ క్రియేట్ చేసిందో, లాస్ట్కి కూడా అదే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అని అంటే ఆ థియేటర్లో 10 టైమ్స్ యాంప్లిఫై అవుతుంది. అదే ఒక సీన్ తక్కువ ఉంది, ఏం ఫీల్ చేయించట్లేదు, స్టార్టింగ్ నుంచి అలానే ఉంది, ఆర్ మిడ్ వే ఎక్కడైనా డైల్యూట్ అవుతుంది అని అంటే అది 50-50 ఉంటుంది. అలా కంప్లీట్గా ఫీలింగ్ లేదంటే తీసేయడం బెటర్. జస్ట్ తీసారు కదా అని చెప్పి పెట్టడం కరెక్ట్ కాదు. అసలు మనకి ఏం ఫీలింగ్ క్రియేట్ చేయట్లేదు అంటే దాన్ని తీసేయడం కరెక్ట్. ఇది ఒరిజినల్ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఎడిట్ ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటే రెమ్యునరేషన్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇప్పుడు బడ్జెట్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 1 కోటి రూపాయల బడ్జెట్కి నాకు 10 లక్షలు 15 లక్షలు కావాలంటే దట్స్ నాట్ ఫేర్. సో ఒక 5-10% ఆఫ్ మూవీస్ బడ్జెట్ కెన్ బి రెమ్యునరేషన్ ఆఫ్ ఎన్ ఎడిటర్. సో చాలామందికి ఉండే ఇంకో డౌట్ ఏంటంటే, ఈ ఎడిటింగ్ ఆర్ఆర్ మ్యూజిక్ మీ దగ్గర నుంచి అవుట్పుట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంటారు అని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మీరేం చెప్తారు దానికి? సో బేసికల్లీ మీరు ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ అని విన్నారు ఎప్పుడైనా? సో ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ ఏంటి అంటే, డాక్టర్ ఫ్రాంకెన్స్టైన్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే, ఇప్పుడు డెడ్ బాడీస్ ఉంటాయి కదా, డెడ్ బాడీస్లో ఒక్కొక్క బాడీ పార్ట్ అంతా స్టిక్ చేసుకుంటూ ఒక మనిషిని చేశాడు అనమాట. అంతా కట్ చేశాడు, అంతా స్టిక్ చేశాడు, అంతా బాగానే ఉంది, కానీ లైఫ్ లేదు. తయారు చేసిన మనిషికి లైఫ్ లేదు. సడన్గా ఒక పిడుగు ఒక ఎలక్ట్రిసిటీ పడి ఛార్జ్ అయ్యి అప్పుడు లైఫ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ అ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్. ఇప్పుడు మేము కట్ చేసి స్టిక్ చేసి ఒకటి చేస్తాం, దానికి టెంపో ఉందా లేదా అని చూసుకోవడానికి ఒక రిఫరెన్స్ మ్యూజిక్ వేసుకుంటాం. అంటే ఈ సీన్కి ఈ రిఫరెన్స్ మ్యూజిక్ కరెక్ట్, ఆర్ ఈ ఫీలింగ్ కరెక్ట్ అని చెప్పి ఒక రిఫరెన్స్ వేసుకుంటాం. సౌండ్ ఎఫెక్ట్స్ వేసుకుంటాం. సౌండ్ ఎఫెక్ట్స్ వేసుకుని ఆ కట్స్ ఆ స్టిచ్చెస్కి ఆ మాన్స్టర్ లాగా మేము లైఫ్ ఇస్తాం అన్నమాట. చూసుకున్న దాని తర్వాత ఏమవుద్ది అంటే, ఈ సీన్ ఇంత ఉండాలి, ఈ సీన్ ఈ పేస్లో ఉండాలి, ఈ సీన్ ఇట్లా ఉండాలి అని చెప్పి అప్పుడు డెసిజన్ వస్తుంది. మ్యూజిక్ లేకుండా కట్ చేస్తే ఆ జడ్జ్మెంట్ రాదు, ఈ సీన్ ఇంత ఉండాలి, ఈ సీన్ ఇంత ఉండాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము అని అంటే, మ్యూజిక్ డైరెక్టర్ రిఫరెన్స్ అడిగితే రిఫరెన్స్ మ్యూజిక్తో ఇచ్చి పంపిస్తాం. నాకు రిఫరెన్స్ వద్దు, నేను కొత్త కొడతాను అని అంటే దెన్ వితౌట్ రిఫరెన్స్ ఇస్తాం.